నమస్కారం సార్. గురుమూర్తి గారు, మీరు స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు? ఆ ఉన్నాను సార్. ఆయన గురించి మీకేం తెలుసు? స్కూల్ గురించి, పిల్లల గురించి తప్ప ఆయన గురించి, ఆయన పర్సనల్ విషయాల గురించి మాతో ఎప్పుడూ చెప్పలేదు సార్. మూర్తి గారు, ఈ స్కూల్ ల్యాండ్ ఎవరిది? అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి పడేవి? అకౌంట్స్ అన్ని ఆయనే చూసుకునేవారు సార్, మాకేం తెలియదండి. సార్, నువ్వు గురుమూర్తి గారిని నీతో తీసుకెళ్ళు. ఈ ల్యాండ్ ఎవరి దగ్గర కొన్నారు? దీని రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? అసలు ఈ ల్యాండ్ రిజిస్టర్ అయిందా లేదా? ఆయన ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయి? అన్ని డీటెయిల్స్ నాకు సాయంత్రం కల్లా కావాలి. ఓకే సార్. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఆయన స్కూలు ఊరు దాటి ఎక్కడికైనా వెళ్ళేవాడా? ఎవరున్నారని వెళ్తారు? ఆయన సమ్మర్ హాలిడేస్ లో యోగా కోసం రిషికేష్ వెళ్ళేవారు. రిషికేష్? మార్నింగ్ మ్యామ్. స్ట్రేట్ టు ద పాయింట్, హెడ్ మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? నైట్ 12:30 మ్యామ్. అండ్ మీ సుపీరియర్ కి ఎప్పుడు ఇంటిమేట్ చేశారు? 1:30 మ్యామ్. అటాక్ ఎప్పుడు జరిగింది? అరౌండ్ 2:00 మ్యామ్. సో టోటల్ 1.5 అవర్ లో అరెస్ట్, ఎస్కేప్ అన్ని జరిగిపోయాయి. నీకెవరి మీద అనుమానంగా ఉందా? లేదు మ్యామ్. ఎవరైనా చూసారా? నో మ్యామ్. హెడ్ మాస్టర్ ఎవరికైనా ఫోన్ చేయడం లాంటిది జరిగిందా? ఛాన్స్ లేదు, నేను పక్కనే ఉన్నాను మేడం. అయితే వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? దేవుడా? తెలీదు మ్యామ్. డోంట్ బీ స్మార్ట్. అట్లీస్ట్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసావా? ఆల్రెడీ ఇంజూర్ అయిన నేను, అటాక్ లో స్ట్రక్ అయిపోయిన జీప్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మ్యామ్. అప్పటికి హైవేలో ఉన్న చెక్ పోస్ట్లు అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను, ట్రాక్ చేశాం, బట్ దొరకలేదు మ్యామ్. నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత నువ్వు లీవ్ తీసుకున్నావే, అక్కడ నిన్ను అనుమానించాల్సి వస్తుంది. మ్యామ్, నేను పర్సనల్ లీవ్ తీసుకోలేదు, ప్రొఫెషనల్ లీవ్ తీసుకున్నాను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. 24 అవర్స్ లో ఆయన గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఈ ఫైల్లో హెడ్ మాస్టర్ స్కూల్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆయన ప్రతి సమ్మర్కి రిషికేష్ వెళ్తున్నారు. ఈయన మీ ఆశ్రమానికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారండి. ఆయన కోసం ఎవరైనా కలవడానికి రావడం కానీ లేదా ఆయన బయటికి వెళ్ళడం కానీ జరిగేదా? ఎవరూ రారు. ప్రతి శని ఆదివారాలు బయటికి వెళ్తుంటారండి. మిగతా రోజుల్లో ఇక్కడే ఉంటారు. సోమవారం మాత్రం తిరిగి వచ్చేస్తారు. నాకు తెలిసి ఆయన అక్కడి నుంచి ఆ పాస్పోర్ట్స్ తో అన్ని దేశాలకి వెళ్తున్నాడు. నేను ఒక నార్మల్ ఎస్ఐని, సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ నాతో కోఆపరేట్ చేయలేదు, నాకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ అక్కడే ఏదో ఉంది మ్యామ్. వి షుడ్ గెట్ ఆల్ ద ఫుటేజెస్ అండ్ ఎంక్వైర్ దెమ్. Good job. Thank you, ma'am. The case will be taken over by NIA. And we'll be working together. Okay, ma'am. You may leave now. By the way, Meenakshi Nair. Nice meeting you, ma'am. Meen observation lo pettandi. Ippude kada, madam. Ujjapan chepparu. ఎందుకిలా? మనం క్రిమినల్ని వెతుకుతున్నాం, వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని వెతుకుతున్నాడు. వాడి పొజిషన్కి సంబంధం లేని డ్యూటీ చేస్తున్నాడు. అయితే వాడు డ్యూటీలో సిన్సియర్ అయినా అయి ఉండాలి, లేకపోతే క్రిమినల్కైనా హెల్ప్ చేస్తుండాలి. రాజారాం సార్, ఊళ్ళోకి ఎన్ఐఏ టీం దిగింది. ఓకే సార్. కేసు ఇప్పుడు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. Good afternoon, sir. చాలా అలసిపోయినట్టున్నా. భయపడుతున్నావా? బాధపడుతున్నావా? లేదా కాకపడుతున్నావా? అవసరం లేదు సార్. రిషికేష్ వెళ్ళడం, అక్కడి నుంచే ప్రపంచం మొత్తం తిరగడం తెచ్చా? టోటల్ డేటా తీసుకొచ్చా. కేస్ ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసి ముద్ద దిగట్లేదు అనుకుంటా. కద్దరు చొక్క, కళ్ళజోడు, మొహంలో అమాయకత్వం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు. నిన్ను చూస్తుంటే నాకే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తోంది. నాకెందుకో నువ్వు ఇంకా మంచోడు అనిపిస్తోంది. ఒసామా బిన్ లాడెన్,
తెలుసా నీకు? ప్రవచనాలు చెప్పే ఒక పెద్ద బాబాలా ఉంటాడు, చార్ల్స్ షోబ్రాజ్. మేల్ మోడల్లా ఉండేవాడు. అప్పటి అమ్మాయిలకి వాడి ఒక డ్రీమ్ బాయ్. ఒక్క కళ్ళోనూ ఒక్కొక్క నెగటివ్ పాయింట్ ఉంటుంది, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. బయటికి చూపిస్తే తట్టుకోలేరు. సరే, ఇవన్నీ వదిలే. నువ్వు ఒక అనాథవి, నీకే బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక కమిషనర్వి కావు, ఎస్పీవి కావు, ఆఫ్టర్ ఆల్ ఒకే ఎస్ఐవి. నన్ను తీసుకెళ్తే గట్టిగా నీకు ఒక మెడల్ కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏం పీకుతావని? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదో ఒకటి సాధించిన ప్రతి ఒక్కడికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదీ లేదు. ధైర్యం తప్ప సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఇదే బార్డర్లోకి వస్తారు. సో చూడాల్సింది పొజిషన్ ఆఫ్ పర్సనాలిటీ కాదు, కెపాసిటీ. అది నాకు ఎంతుందో చూపిస్తా. నవ్వు నవ్వు, ఇంకొక 5 రోజులు వెయిట్ చేయి. నీ జియోగ్రఫీ హిస్టరీ మొత్తం బయటికి లాగుతా, అప్పుడు ఎంజాయ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఫుడ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ కదా, ఒంటికి మంచిదని నేనే దగ్గరుండి చేపించాను. హలో, అంత జాగ్రత్తలు తీసుకునేవాడివి? నన్ను ఇక్కడి నుంచి సేఫ్గా బే ఆఫ్ బెంగాల్ దాటించు. ఊరికినే కాదు, సెటిల్ చేస్తా. సెటిల్ చేయడం అంటే మెడల్తోనో ప్రమోషన్తోనో కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కష్టపడకుండా బతికే అందిస్తా. ఆఫర్ బాగుంది, కానీ నేనే కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే కరప్టెడ్ కాదు కదా. టేక్ కేర్.